ఈ వీక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు నవంబర్ ఇరవై ఇరవై మూడు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం సో నవంబర్ ఇరవై ఇరవై మూడు కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనము పలు జాతీయ అంశాల గురించి వాటి యొక్క ఇంపార్టెన్సు అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడగొచ్చు అవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు సో కరెంట్ అఫేర్స్ అనేది ఎప్పుడు కూడా చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అలాంటి కరెంట్ అఫైర్స్ని క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫేర్స్ని చదివేటప్పుడు మనము విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్లయితే అంటే జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు ప్రాంతీయ అంశాలు వార్తల్లో వ్యక్తులు ఇంపార్టెంట్ డేసు థీమ్స్ ఆ థీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇలా విడివిడి విభాగాలుగా చదువుకున్నట్టయితే వాటిని రివిజన్ చేయడం ఈజీ అవుతుంది అంతేకాకుండా ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకుంటూ డైనమిక్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా చదవాల్సి ఉంటుంది సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు జరిగే అంశం గురించి చదవడం స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏదైతే విషయం జరుగుతుందో దానికి రిలేటెడ్ ఏదైనా అంశము ప్రీవియస్గా ఉందా లేదా దానికి సంబంధించిన ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అనే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫేర్స్లో భాగంగా పరిగణిస్తారు అంటే అది వన్ టైప్ ఆఫ్ జీకే అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరుగుతుంది అనుకోండి సపోజ్ ఎలక్షన్ జరుగుతుంది లేదా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది దానికి సంబంధించిన అంశాలు ఉండడం డైనమిక్ కరెంట్ అఫైర్స్ ఆ ఎలక్షన్లో ఎంత పో పోలింగ్ అయ్యింది అవన్నీ కూడా డైనమిక్ సో ప్రీవియస్ ఎలక్షన్స్ డాటా ఈ డాటాని లింక్ చేసి చదివినట్టయితే అది స్టాటిక్ కరెంట్ అఫేర్స్గా ఉంటుందన్నమాట సో ఏదైనా సరే ఒక అంశము అప్పటి వరకు చదువుకున్నట్టయితే డైనమిక్ కరెంట్ అఫైర్స్గా పరిగణిస్తాము దానికి లింక్ ఉన్నటువంటి ఏదైనా అంశము ప్రీవియస్గా ఉందా దాని రిలేటెడ్ ఏదైనా డేటా ఉంటే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తాం అనమాట సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో మనము నవంబర్ ఇరవై ఇరవై మూడుకు సంబంధించి కరెంట్ అఫేర్స్లో భాగంగా పలు జాతీయ అంశాలు చర్చించుకుందాం దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి ఒడిఐ క్రికెట్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఎందుకంటే భారతదేశంలోనే జరిగింది భారతదేశంలో జరిగినటువంటి ఈ పోటీల్లో భారతదేశము ఫైనల్కి రావడం జరిగింది సో దాంట్లో ఎవరు నెగ్గారు ఏంటి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఫైనల్లో ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం సో ఒడిఐ క్రికెట్ వరల్డ్ కప్ అంటే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రపంచ కప్పు ఎక్కడ జరిగింది అంటే భారతదేశంలో జరిగింది ఈ ఇయర్ సో ఎవరు నెగ్గారు ఎవరు విజేతగా నిలిచారు అంటే ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది రన్నర్ అప్గా నిలిచినటువంటి జట్టు ఏది అంటే భారతదేశం ఇది భారతదేశం ఎక్కడ జరిగాయి అంటే నవంబర్ నైన్టీన్త్న అహ్మదాబాద్లో ఫైనల్ జరిగింది ఎప్పుడు అహ్మదాబాద్లో జరిగింది ఎక్కడ గుజరాత్లోనే అహ్మదాబాద్ స్టేడియంలో జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా చెప్పుకుంటారు సో నవంబర్ నైన్టీన్త్న జరిగింది ఏ దేశాల మధ్యలో భారతదేశం మరియు ఆస్ట్రేలియా ఏ జట్టు నెగ్గింది ఫైనల్ అంటే ఆస్ట్రేలియా రన్నర్ అప్గా నిలిచిన జట్టు ఏది అంటే భారతదేశం సో దీనికి సంబంధించిన అంశాల్లో భాగంగా ఏదైనా రికార్డ్ అడగొచ్చండి ఇప్పుడు భారతదేశం తరపున వరల్డ్ కప్లో తక్కువ బాల్లో సెంచరీ కొట్టినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు ఎవరంటే రోహిత్ శర్మ లేదా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచిన వ్యక్తి ఎవరు అని అడగవచ్చు విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్కు రావడం జరిగిందండి విరాట్ కోహ్లీ సో స్కోరింగ్ ఎక్కువ చేయడము ఒక్క సెంచరీసు సో మంచి స్ట్రైక్ రేటు యావరేజ్తో స్కోర్ చేయడం వల్ల ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచింది ఎవరు అంటే విరాట్ కోహ్లీ మమ్మస్ షెమి కూడా చాలా రికార్డులు నెలకొల్పాడు ఈ వన్డే వరల్డ్ కప్లో సో ఏడు మ్యాచ్ల్లో ఇరవై నాలుగు వికెట్లతో అత్యధిక వికెట్లు తీయడం జరిగింది అంటే అయినా ఐదు వికెట్ల హాల్ను కూడా త్రీ టైమ్స్ తీయడం జరిగింది వరల్డ్ కప్స్లో సో ఈ ఇయర్ కూడా తీయడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒడే ప్ర క్రికెట్ కప్ ఎక్కడ జరిగింది ఈ ఇయర్ అంటే భారతదేశంలో ఏ దేశం నెగ్గింది అంటే ఆస్ట్రేలియా ఎవరిపైన భారతదేశం పైన ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఫైనల్లో అంటే ట్రావిస్ హెడ్ సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు ఫైనల్ సంబంధించి అంటే ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్ సో ఇంతకుముందు ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో జరిగాయి ఎవరు నెగ్గారు అంటే ఇంగ్లాండ్ నగ్గింది న్యూజిలాండ్ పైన సో భారతదేశానికి వరల్డ్ కప్లు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చాయా అని చెప్పి స్టార్టింగ్ కరెంట్ అఫేర్స్లో భాగంగా కూడా అడగచ్చు ఎప్పుడొచ్చాయి రెండు వేల పదకొండులో ఒకసారి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది రెండు వేల పదకొండులో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కపిల్ దేవ్ సారథ్యంలో వచ్చింది సో తర్వాత రెండు వేల ఏడులో ఇనాగ్రల్ అంటే మొట్టమొదటిసారిగా పెట్టినటువంటి టీ ట్వంటీ కప్ను గెలిచిన జట్టు ఏదంటే భారతదేశం ఎవరి సారథ్యంలో అది అంటే ధోని సారథ్యంలోనే సో ఇవన్నీ క్రికెట్కి సంబంధించిన అంశాలు రీసెంట్గా మనము ప్లేయర్ ఆఫ్ ద మంత్ గురించి మాట్లాడుకున్నాము సో పురుషుల విభాగంలో రచిన్ రవీంద్రకు వచ్చింది ఆయన ఈ వరల్డ్ కప్లో చాలా కన్సిస్టెంట్గా ప్లే చేసి చాలా అత్యుత్తమైన ప్రతిభ కనబర్చారని చెప్పి చెప్పుకున్నారు సో ఇలా ఏదైనా అంశం ఉందనుకోండి దానికి సంబంధించిన అంశాలన్నిటి కూడా లింక్ చేస్తూ చదివినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీ అవుతుంది సో వన్ డే వరల్డ్ కప్ ఇక్కడ జరిగింది భారతదేశంలో ఆస్ట్రేలియా నెగ్గింది భారతదేశం పైన టో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఫైనల్లో అంటే ట్రావిస్ హెడ్ అత్యధిక ఏడు మ్యాచ్ల్లో ఇరవై నాలుగు వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు అంటే భారతదేశానికి చెందినటువంటి మహ్మద్ షమి ఫైనల్ ఎక్కడ జరిగింది అంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎప్పుడు అంటే నవంబర్ నైన్టీన్త్న ఇవన్నీ కూడా క్రికెట్ వరల్డ్ కప్ సంబంధించిన అంశాలు సో ప్రీవియస్ గురించి వాటి డేటా కూడా స్టాటిక్ కరెంట్ అఫేర్స్గా కూడా చర్చించుకున్నాం నెక్స్ట్ అంశం చూద్దాం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆదేశాల మేరకు దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఎప్పటి నుండి అంటే మనం దీని గురించి లాస్ట్ మంత్లో కూడా కొంచెం చెప్పుకున్నాము ఇప్పుడు కూడా అంటే అక్టోబర్ థర్టీ నుండి ఇది నవంబర్ ఫిఫ్త్ దాకా ఉంది కాబట్టి ఇది ఈ ఎపిసోడ్లో కూడా చెప్పుకుంటున్నాం సో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని దానికి థీమ్ చూడండి అవినీతికి నో చెప్పండి దేశానికి కట్టుబడి ఉండండి సో అవినీతి చేయొద్దు దేశాని కోసం పాటు పడండి అని చెప్పడము ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పటి నుండి అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ ఫిఫ్త్ దాకా ఎవరు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరున్నారు ప్రస్తుతం అంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ ఎవరు ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ భారతదేశానికి మొదటి చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏంటంటే నిట్టూరు శ్రీనివాసరావు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని ఎప్పటి నుండి ఎప్పటివరకు జరిపారంటే అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ ఫిఫ్త్ వరకు ఎవరి ఆదేశాల మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సో ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ సో ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ యొక్క థీమ్ ఏంటి అంటే అవినీతికి నో చెప్పండి దేశానికి కట్టుబడి ఉండండి అనేది దీని యొక్క థీమ్ నెక్స్ట్ అంశం మిల్లెట్ ఫెస్టివల్ సో మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో ఎప్పుడు నవంబర్ ఫోర్త్న నవంబర్ ఫోర్త్న డిడిఎస్ దీన్ని నిర్వహించింది డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు నిర్వహించారు సైఫాబాద్లో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్సెస్లో ఈ మిల్లెట్ ఫెస్టివల్ జరిగింది సో మిల్లెట్ సంబంధించి ఆరోగ్యపరమైన అంశాలు సో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పదే పదే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తూ వస్తుంది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే బిట్టుగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇది తెలంగాణ పరంగా కూడా జరిగింది కాబట్టి మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అని అడగచ్చు ఇక్కడ హైదరాబాద్లో నెక్స్ట్ అంశం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన సో పిఎం జీకేఏవై సో ఈ పథకం ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే దీన్ని మరో ఐదు సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది సో ఇది కరోనా ఆ ప్రాంతంలో అంటే కరోనా టైంలో రెండు వేల ఇరవై ఆ టైంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ చూడండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన సో దీని ద్వారా ఫుడ్డు అవన్నీ అవైలబిలిటీ ఇవ్వడం కానీ అవన్నీ జరుగుతాయి అన్నమాట సో పిఎంజికేవై ఎన్ని సంవత్సరాల పాటు పొడిగించారో అని అడగచ్చు ఎన్ని సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు సో అంటే ఏంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నెక్స్ట్ అంశం క్లాసిక్ ఇంపీరియల్ సో క్లాసిక్ ఇంపీరియల్ అనేది ఒక లగ్జరీ క్రూయిజ్ అండి దీన్ని వర్చువల్గా నితిన్ గడ్కరీ ప్రారంభించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ సో ఎక్కడ ప్రారంభించారంటే కేరళలోని కొచ్చిలో ఎక్కడ కేరళలోని కొచ్చిలో ఎప్పుడు ప్రారంభించారు నవంబర్ ట్వంటీ నైన్త్న ఎప్పుడు నవంబర్ ట్వంటీ నైన్త్న క్లాసిక్ ఇంపీరియల్ అనే లగ్జరీ క్రూయిజ్ను వర్చువల్గా ఎవరు ప్రారంభించారో అని అడగొచ్చు ఎవరు అంటే నితిన్ గడ్కరీ ఎక్కడి నుండి ప్రారంభించారు ఎక్కడ నుండి ఇది బయలుదేరింది అంటే కేరళలోని కొచ్చిలో ఎక్కడున్నా కేరళలోని కొచ్చిలో నెక్స్ట్ అంశం సో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అంశం అండి జాతీయ అంశాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అంశం అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ గవర్నర్గా ఎవరున్నారు ఆనందిబేన్ పటేల్ సో ఎందుకు ఏ అంశం ద గురించి ఇది వార్తల్లో ఉంది అంటే హార్ట్ కుక్డ్ మీల్ స్కీమ్ హార్ట్ కుక్డ్ మీల్ స్కీమ్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఉత్తరప్రదేశ్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అంగన్వాడీలో హార్ట్ కుక్ అంటే అప్పుడే వండినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ దీన్ని ప్రవేశపెట్టారు ఉత్తరప్రదేశ్లో ఎవరి కోసము అంగన్వాడీ కేంద్రాల్లో సో హార్ట్ కుక్డ్ మీల్ స్కీమ్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏది అని అడగవచ్చు ఏది అంటే ఉత్తరప్రదేశ్ ఎవరు ప్రారంభించారంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ దీన్ని ప్రారంభించడం జరిగింది సో ఆ రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆనందిబెన్ పటేల్ ఎవరు ఆనందిబేన్ పటేల్ సో హార్ట్ కుక్డ్ మీల్ స్కీమ్ అనే స్కీమ్ని ఏ రాష్ట్రము ప్రవేశపెట్టింది అంటే ఉత్తరప్రదేశ్ ఎవరికి ఎవరిని ఉద్దేశించి అంటే అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులొక్కయి అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్లకు లబ్ధి చేకూరడం కోసం దీన్ని హార్డ్ కుక్డ్ మీల్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ అంశం అమా బ్యాంక్ సో ఏఎంఏ ఏఎంఏ బ్యాంక్ సో ఏఎంఏ బ్యాంక్ అనేది ఇటీవల ఒక రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామ పంచాయతీలలో బ్యాంకింగ్ కోసం సో గ్రామ పంచాయతీలు అన్నింటిలో బ్యాంకింగ్ సేవలు లేకపోవచ్చు కదా అలాంటి ప్రాంతాల్లో ఈ అమా బ్యాంక్ అనేది మెరుగైన సేవలు అందించడానికి తీసుకున్నటువంటి ఒక ఇనిషియేషన్గా చెప్పొచ్చు సో ఏ రాష్ట్రంలో దీన్ని ప్రవేశపెట్టారంటే ఒడిశాలో ఇక్కడ ఒడిశాలో సో ఒడిషాకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నవీన్ పట్నాయక్ దీన్ని ప్రారంభించడం జరిగింది ఎవరు నవీన్ పట్నాయక్ దీన్ని ప్రారంభించడం జరిగింది అమా బ్యాంక్ సో అమ్మా బ్యాంక్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారో అని అడగచ్చు ఏ రాష్ట్రంలో ఒడిస్సాలో ఎక్కడ ఒడిస్సాలో నెక్స్ట్ అంశం పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ చాప్టర్ అవార్డును అందుకున్నటువంటి సంస్థ ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం విశాఖపట్నం ఐఐఎం వైజాగ్ వాళ్ళు పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ చాప్టర్ అవార్డును అందుకోవడం జరిగింది సో దీంట్లో భాగంగా పబ్లిక్ రిలేషన్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన దాంట్లో ఐఏఎం వైజాగ్ ప్రతినిధి అయినటువంటి ఎంఎస్ సుబ్రహ్మణ్యం ఈ అవార్డును అందుకోవడం జరిగింది ఇక్కడ ఢిల్లీలో సో పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ చాప్టర్ అవార్డును అందుకున్నటువంటి సంస్థ ఏది అని అడగచ్చు ఐఏఎం వైజాగ్ సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం నెక్స్ట్ అంశం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉంటాయి కదా ఆ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పేరుని కాస్త మార్చడం జరిగింది ఏమని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఇది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఎగ్జామ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్గా ఉండొచ్చు అండి అడిగే అవకాశం కూడా ఉంది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పేరును ఏమని మార్చారు అని అడగచ్చు ఏమని మార్చారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఇది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నెక్స్ట్ అప్పుడప్పుడు కరెంట్ అఫేర్స్లో భాగంగా పుస్తకాలు కూడా రిలీజ్ అవుతుంటాయి కదా బుక్స్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బుక్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మాజీ ప్రెసిడెంట్ గురించి రాసినటువంటి బుక్ ఎవరు రాశారంటే ఆయన డాటర్ రాసింది ఆయన కూతురు రాసింది ఎవరు రాశారంటే షర్మిష్ట ముఖర్జీ ఆ బుక్ పేరేంటి అంటే ప్రణబ్ మై ఫాదర్ ఆ డాటర్ రిమెంబరెన్స్ రిమెంబర్స్ సో ప్రణబ్ మై ఫాదర్ ఆ డాటర్ రిమెంబర్స్ అనేది ఆ బుక్ టైటిల్ ఎవరు రాశారంటే షర్మిష్ట ముఖర్జీ సో ప్రణబ్ ముఖర్జీ యొక్క కూతురిమే ఆయన గురించి ఆయనతో ఉన్నటువంటి బాంధవ్యము లేకపోతే ఆయనతో ఉన్నటువంటి గడిపిన క్షణాలు అవన్నీ కూడా ఈ బుక్లో పొందుపరిచారని చెప్పి చెప్పడం జరిగింది సో ప్రణబ్ మై ఫాదర్ ఆ డాటర్ రిమెంబర్స్ అనేది బుక్ ఎవరు రచించారంటే షర్మిష్ట ముఖర్జీ నెక్స్ట్ అంశం సో సుప్రీంకోర్టు ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది ఎవరు దీన్ని ఆవిష్కరించారంటే భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము దీన్ని ఆవిష్కరించడం జరిగింది సో సుప్రీంకోర్టులో ఇటీవల ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎవరి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించబడింది అని అడగొచ్చు ఎవరి చేతుల మీదుగా అంటే భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము చేత ఎవరు ద్రౌపది ముర్ము చేత నెక్స్ట్ అంశం సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసము ఒక గొప్ప ఇనిషియేషన్ని తీసుకుంది అని చెప్పొచ్చు దీంట్లో భాగంగా అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి మనోజ్ సిన్హా ఆయన నేతృత్వంలోని బృందము అక్కడ రీసెర్చ్ చేసి లేదా అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది అదే పారిశ్రామిక పారిశ్రామిక ఎస్టేట్ సో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో నాలుగు పారిశ్రామిక ఎస్టేట్స్ని నెలకొల్పేందుకు ఒక ఆమోదముద్ర వేయడం జరిగింది ఎవరు వేశారంటే మనోజ్ మనోజ్ సిన్హా ఎవరు లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి మనోజ్ సిన్హా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో జమ్మూ అండ్ కాశ్మీర్లో స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు ఎన్ని పారిశ్రామిక ఎస్టేట్లను ఆమోదించారు అంటే నాలుగు సో అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మనోజ్ సింహ ఆయన బృంద ఆయన నేతృత్వంలోని బృందము దీనికి ఆమోదం తెలిపింది నెక్స్ట్ అంశం సో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అంశం ఇందాకే ఒకటి అంగన్వాడీ కేంద్రాల గురించి ఫుడ్ గురించి చెప్పుకున్నాం కదా సో అదే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఇంకొక అంశం ఏంటంటే నో నాన్ వెజ్ డే సో నో నాన్ వెజ్ డేగా నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ని అక్కడ ప్రకటించడం జరిగింది ఎందుకు అంటే ఎవరి జన్మదినం సందర్భంగా అంటే ప్రముఖ న్యాయవాది అయినటువంటి సాధు టిఎల్ వాస్వాని జన్మదినాన్ని పురస్కరించుకొని నో నాన్ వెజ్ డేను ప్రకటించడం జరిగింది ఎప్పుడంటే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఎప్పుడు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఏ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో సో ఉత్తరప్రదేశ్ సంబంధించిన అంశం కాబట్టి సీఎంగా ఎవరున్నారు అక్కడ యోగి ఆదిత్యనాథ్ గవర్నర్గా ఎవరున్నారు ఉన్నారు ఆనందిబెన్ పటేల్ నెక్స్ట్ అంశం అతిపెద్ద టైగర్ రిజర్వ్ సో భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఏర్పడబోతున్నటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ఇక్కడ మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా నెలకొల్పబోతున్నటువంటిది ఎక్కడ ఏర్పాటు కాబోతుంది అంటే దామోహ్లో ఇక్కడ దామోహ్లో మధ్యప్రదేశ్లో నెక్స్ట్ అంశం ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సో ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ వేడుకగా జరిగింది ఎక్కడ అంటే విజయవాడలో ఎక్కడ విజయవాడలో సో నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ఎయిత్ వరకు జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇలా అండి ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అని అడగచ్చు ఎక్కడంటే విజయవాడలో ఎప్పటి నుండి నవంబర్ ఫస్ట్ నవంబర్ ఎయిత్ నెక్స్ట్ అదే ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అక్కడ చూడండి పోస్టల్కి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇది కూడా విజయవాడలో ఎన్నవ ఎడిషన్ అంటే ముప్పై తొమ్మిదవ ఎడిషన్ ఎప్పటి నుండి ఎప్పటివరకు జరుగుతుంది అంటే నవంబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఆరు దాకా సో విజయవాడలో ఉన్నటువంటి చెన్నుపాటి రామకోట ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఇందాక ఇది ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇది కూడా విజయవాడలో జరుగుతుంది నమ్మ కంబాల సో కంబాల అనేది ఒక పశువులని పరిగెత్తించి వాటిని తీసుకొని వెళ్ళి బుద్ధలో ఇలా ఉంటుంది కదా ఒక రేస్ లాంటిది అనుకోవచ్చు సో నమ్మ కంబాల అనేది ఎక్కడ ఏర్పాటు చేసినటువంటి రేస్ అంటే బెంగళూరులో ఎక్కడ బెంగళూరులో ఎప్పుడు ఏ తేదీలో జరిగింది ఇది అంటే నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరున ఎప్పుడు నవంబర్ ఇరవై ఐదు ఇరవై నెక్స్ట్ అంశం పార్సిల్ లాకర్ సర్వీస్ సో పార్సిల్ లాకర్ సర్వీస్ని పోస్ట్ ఆఫీస్లలో కూడా అందించడానికి ఒక సంస్థ ఇండియన్ పోస్ట్ దాంతో ఒక భాగస్వామ్యం నెలకొల్పింది ఏది ఏ సంస్థ అంటే బ్లూ డాట్ సో బ్లూ డాట్ ఉంటుంది కదా కొరియర్ సంస్థగా సో ఆ బ్లూ డాట్ ఇండియా పోస్టుతో ఒక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది పోస్ట్ ఆఫీస్లలో పార్సిల్ లాకర్ సర్వీస్ను అందించడానికి కోసం సో పోస్ట్ ఆఫీసులలో పార్సిల్ లాకర్ అందించడానికి ఇండియా పోస్ట్తో భాగస్వామ్యం నెలకొల్పుకున్నటువంటి సంస్థ కంపెనీ ఏది అని అడగచ్చు ఏది అంటే బ్లూ డాట్ ఇది బ్లూ డాట్ నెక్స్ట్ అంశం చూడండి కోజికోడ్ గ్వాలియర్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే బిట్టు వార్తల్లో ప్రదేశాలుగా ఉన్నటువంటి బిట్స్ ఇవి సో ఇందాక చెప్పాను నేను వార్తల్లో వ్యక్తులు వార్తల్లో ప్రదేశాలు జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు అంశాలు ముఖ్యమైన తేదీలు వాటి థీమ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ దాంట్లో భాగంగా అప్పుడప్పుడు వార్తల్లో ప్రదేశాల గురించి చాలా అడుగుతుంటాడు సో వార్తల్లో ప్రదేశాలు ఎక్కువ బిట్స్ వస్తుంటాయండి సో వార్తల్లో వ్యక్తులు ఒకటి రెండు రావచ్చు కానీ వార్తల్లో ప్రదేశాల గురించి ఎక్కువ రావచ్చు ఎందుకంటే జాగ్రఫికల్గా రావచ్చు లేకపోతే పాలిటీ రిలేటెడ్ హిస్టరీ రిలేటెడ్ ఎలాంటిదైనా ఉండొచ్చు ఆ బిట్ సో ఇక్కడ చూడండి కోజికోడ్ అనేది మరియు గ్వాలియర్ ఈ రెండు కూడా యునెస్కో తోటి లింక్ అయి ఉన్నటువంటి ఒక గుర్తింపు పొందినటువంటి నగరాలుగా చెప్పుకోవచ్చు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చేరడానికి ఏర్పడినటువంటి యాభై ఐదు నగరాల్లో ఈ రెండు కూడా స్థానం పొందాయి ఏదేది కోజికోడ్ గ్వాలియర్ అంతేకాకుండా కోజికోడ్ని భారతదేశపు మొదటి సాహిత్య నగరంగా యునెస్కో గుర్తించింది ఏంటి మొదటి సాహిత్య నగరంగా చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి అండి భారతదేశపు మొదటి సాహిత్య నగరంగా గుర్తింపు యునెస్కో చేత గుర్తింపు పొందబడినటువంటి నగరం ఏది అని అడగొచ్చు ఏది అంటే కోజికోడ్ సో ఇక్కడ గ్వాలియర్ ఉంది కదా అదేమో సాహిత్య నగరం అండి ఇది సంగీత నగరంగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఏది గ్వాలియర్ని సో యునెస్కో ద్వారా సాహిత్య నగరంగా భారతదేశపు మొదటి సాహిత్య నగరంగా గుర్తింపు పొందినటువంటి నగరం ఏది అని అడగొచ్చు నగరం ఏది అంటే కోజికోడ్ అదే అంతేకాకుండా భారతదేశంలో సా సంగీత నగరంగా గుర్తింపు పొందింది ఏది అంటే గ్వాలియర్గా చెప్పుకోవచ్చు ఈ రెండు కూడా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చేరడానికి అర్హత పొందినటువంటి జాబితాలో స్థానం పొందినటువంటి రెండు నగరాలు ఏదేది కోజికోడ్ కేరళలో ఉంది గ్వాలియర్ మధ్యప్రదేశ్లో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ కల్చర కల్చరల్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ప్యారిస్లో ఎక్కడ ప్యారిస్లో ప్రా ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అది చాలా ఎగ్జామ్లు అడిగాడు యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని చెప్పి సో యునెస్కోకి సంబంధించిన వారసత్వ సంపదకు సంబంధించి రీసెంట్గా కూడా మనం మాట్లాడుకున్నాం శాంతినికేత అని చెప్పి రామప్ప టెంపుల్ అని చెప్పి హోయసల టెంపుల్ ఇవన్నీ కూడా యునెస్కో వారసత్వ సంపదగా కూడా ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది సో భారతదేశంలో మొదటి సాహిత్య నగరంగా యునెస్కో గుర్తింపు పొందినటువంటి నగరం ఏది అంటే కోజికోడ్ ఇది కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చేరడానికి యాభై ఐదు కొత్త నగరాలను ప్రకటించడం జరిగింది దాంట్లో పొందుపరిచిన రెండు నగరాలు ఏవి అంటే కోజికోడ్ మరియు గ్వాలియర్ నెక్స్ట్ అంశం గుజరాత్లోని ఒక నగరం పేరు పెట్టబడిన మొదటి నావికాదళ యుద్ధ నౌక సో సూరత్ అనేది ఒక ప్లేస్ పేరు కదా ఇక్కడ గుజరాత్లో ఈ సూరత్ అనే దాన్ని ఒక యుద్ధ నౌకకు కూడా పేరు పెట్టడం జరిగింది సో ఇలా ఒక నగరాన్ని ఒక యుద్ధ నౌకకు పేరు పెట్టడం మొట్టమొదటిసారి అంటే అందుకే ఇది గుర్తుంచుకోవాల్సిన బట్టిగా కూడా ఉంది సో గుజరాత్లోని ఒక నగరం పేరు పెట్టబడిన మొదటి నావికాదళ యుద్ధ నౌక ఏది అంటే సూరత్ ఇది సూరత్ దాని పేరేంటి సూరత్ నెక్స్ట్ అంశం అపెడా భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి లులు హైపర్ మార్కెట్తో భాగస్వాములు సో లులు హైపర్ మార్కెట్ గురించి వింటున్నాం కదా సో ఈ లులు హైపర్ మార్కెట్తో అపెడా అనే సంస్థ భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి ఒక భాగస్వామ్యం కానీ ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది అపెడ అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సో ఈ సంస్థ లులు హైపర్ మార్కెట్తో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది దేనికోసం అంటే భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం కోసం సో ఈ అపెడ అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ ద్వారా పనిచేస్తుంది అప్పడ అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నెక్స్ట్ అంశం ఇండియా ఫస్ట్ లైఫ్ ఇండియా ఫస్ట్ లైఫ్ అనేది ఐఎఫ్ఎస్సి రిజిస్ట్రేషన్ పొందినటువంటి మొదటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా నిలిచిన చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి సో మొదటి మొట్టమొదటి రికార్డు సో ఇవన్నీ కూడా మనకు కీవర్డ్స్గా చెప్పుకోవడం జరిగింది చాలా ఎపిసోడ్లో సో ఈ కీవర్డ్స్ ఉన్నాయంటే ఎగ్జామ్ పాయింట్ ఐఫ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రికార్డు మొట్టమొదటిసారి లేదా తెలంగాణ పరమైన అంశం భారతదేశ పరంగా ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉందా లేదంటే ఇంపార్టెన్స్ ఉందా ఆ అంశం అడగవచ్చు లేదా తెలంగాణకు సంబంధించిన ఒక అంశం భారతదేశ పరంగా ఉందా లేదా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా పేరెన్నిక కన్నదా అలాంటి బిట్ అడగొచ్చు సో ఇండియా ఫస్ట్ లైఫ్ అనేది ఎందుకు ఇటీవల ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అండి ఇది ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే ఐఎఫ్ఎస్సి రిజిస్ట్రేషన్ పొందిన మొదటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా నిలిచింది ఐఎఫ్ఎస్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ రిజిస్టర్ పొందిన మొదటి కంపెనీ ఏది అంటే ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ అంశం సిఎస్ఆర్ పోర్టల్ సో సిఎస్ఆర్ పోర్టల్ని ఐఆర్ఈడిఏ అనే సంస్థలు దీన్ని రూపొందించడం జరిగింది సో సిఎస్ఆర్ పోర్టల్ని ఎందుకు రూపొందించడం జరిగింది అంటే సిఎస్ఆర్లో ఎనిఫిషియన్సిటీ పారదర్శకతను లేదా అకౌంటబులిటీని పొందుపరచడం కోసం ఈ సిఎస్ఆర్ పోర్టల్ని పొందుపరచడం జరిగింది దీన్ని రూపొందించడం జరిగింది సో సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సరిగా పనిచేస్తుందా లేదా సో దానికి సంబంధించిన నిధులు సరిగ్గా అందుతున్నాయా లేదా ఒకతవకలు ఏమైనా జరుగుతున్నాయా అన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సిఎస్ఆర్ పోర్టల్ని రూపొందించడం జరిగింది ఎవరు రూపొందించారు దీన్ని అంటే ఐఆర్ ఐఆర్ఈడిఏ అంటే ఏంటి అంటే ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ సో ఇది సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్లో పారదర్శకతను పొందించడానికి మెరుగుపరచడం కోసం సో దాంట్లో అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పి ఈ సిఎస్ఆర్ పోర్టల్ను రూపొందించడం జరిగింది ఎవరు ఐఆర్ఈడి ఐఆర్ఈడి అంటే ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ నెక్స్ట్ అంశం సో భూ హక్కుల చట్టంగా ఏర్పడబోయే మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతుంది సో భూహక్కుల చట్టం చేసినటువంటి మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వార్తల్లో నిలవబోతుంది సో దేశంలోనే మొట్టమొదటిగా ఉండబోతుంది సో దేశంలోనే మొదటిసారిగా భూహక్కుల చట్టాన్ని అమల్లోకి తేనున్నటువంటి రాష్ట్రం ఏది అని అడగొచ్చు ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ అంశం రామాయణ నౌకలు ఇప్పుడు చూడండి అయోధ్యలో అక్కడ ఆల్మోస్ట్ కట్టడం రామ మందిరం నిర్మించడం జరిగిపోయింది సో అయోధ్యలో సరుయి నదిలో ప్రయాణించడానికి సౌరశక్తితో నడిచేటువంటి నౌకలు ఉన్నాయి వాటిని ఏమంటారంటే రామాయణ నౌకలు ఇది రామాయణ నౌకలు ఏ శక్తితో అని అడగచ్చు ఏదంటే సౌరశక్తితో ఎక్కడ సరుయి నదిలో ఎక్కడ సరుయూ నదిలో నెక్స్ట్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు పేరును మార్చనున్నారు ఏమని పేరు పెట్టనున్నారంటే డాక్టర్ ఎంవిఆర్ ఆర్టీపీగా సో పవర్ ప్లాంట్ సో ఎంవీఆర్ పవర్ ప్లాంట్గా దీన్ని కన్సిడర్ చేయబోతున్నారు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ పేరును కాస్త నెక్స్ట్ అంశం కోహ్లీ మైనప్ విగ్రహం సో జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లీ మైనప్ విగ్రహాన్ని అక్కడ పొందుపరచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది సో కోహ్లీ గురించి మనం గత ఎపిసోడ్లో కానీ ఎపిసోడ్లో కానీ మాట్లాడుకున్నాం ఏంటి అంటే రీసెంట్గా జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే విరాట్ కోహ్లీ ఎవరు విరాట్ కోహ్లీ సో అలాంటి విరాట్ కోహ్లీ యొక్క మైనపు విగ్రహాన్ని జైపూర్ వ్యాక్సిన్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నారు జైపూర్ వ్యాక్సిన్ మ్యూజియంలో ఏర్పాటు కాబోతున్నటువంటి ఆటగాడి విగ్రహం మీది ఆ ఆటగాడి పేరెవరు అడగచ్చు ఎవరు అంటే విరాట్ కోహ్లీ ఎవరు విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు మనము నవంబర్ ఇరవై ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయాంశాల గురించి చర్చించుకున్నాం సో ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం సో ఎపిసోడ్ ఎన్ని చేసే కంటే ముందు కూడా కొన్ని అంశాలు చెప్తాను చూడండి కరెంట్ అఫేర్స్ అనేది ఎప్పుడైనా చదివేటప్పుడు ప్రాంతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు వార్తల్లో వ్యక్తులు పర్సన్స్ వార్తల్లో ఉన్నటువంటి ప్రదేశాలు ఇంపార్టెంట్ డేస్ వాటి యొక్క థీమ్స్ ఆ థీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇలా అన్నీ కూడా విడివిడి విభాగాలుగా చదువుకున్నట్టయితే వాటిని రివిజన్ చేయడం కానీ చదువుకోవడం కానీ ఈజీ అవుతుంది వీటితో పాటుగా డైనమిక్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటూ మర్జు చేస్తూ చదివినట్టయితే అక్కడ కూడా మనము స్ట్రాటజీని బాగా మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాం వీటి చదవడంతో పాటుగా ఈ కరెంట్ అఫైర్స్ కానీ వేరే సబ్జెక్ట్ కానీ టెస్ట్ సిరీస్ రాయడం కానీ మోడల్ పేపర్స్ రాయడం కానీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ చేయడం వల్ల ఏమవుతుందంటే రివిజన్ అనేది చాలా క్విక్గా జరుగుతుంది ఎక్కువ రోజులు గుర్తుండుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మేము కూడా టీషార్ట్ తరఫున ఎపిసోడ్ తర్వాత అంటే ఎపిసోడ్ వన్ నా టూ అయినాక ఎపిసోడ్ తర్వాతలో ఏం పెడుతున్నా అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పెట్టి వాటికి ఆన్సర్ చేయడము వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలనే హింట్స్ కూడా మీకు ఇస్తున్నాం అనమాట సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో నవంబర్ ఇరవై ఇరవై మూడుకు సంబంధించిన పలు జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా ఇంకో ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందు ఉంటాము టీషార్ట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీ షార్ట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు